హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్విక్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేస్తాను అదే నా స్టైల్ పోహా మిక్స్చరు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అదే కాకుండా ఈ మిక్స్చర్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ క్రిస్పీగా స్టోర్ చేసుకోవచ్చు చెప్పాలంటే ఈ స్నాక్ ట్రావెలింగ్కి బెస్ట్ అని చెప్పచ్చు మరి ఎంతో టేస్టీగా ఉండి పోహా మిక్చర్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ స్నాక్ చేయడానికి నేను పావు కిలో అటుకులు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లచటివి తీసుకున్నాను అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి కదా పల్చటివి లావి అందులో పల్చటివి తీసుకోవాలి అటుకులతో పాటుగా పావు కప్పు పల్లీలు పుట్నాలు రెండు స్పూన్ల నువ్వులు ఒక పది పన్నెండు బాదాము జీడిపప్పు కూడా వేసుకోండి అట్ ప్రజెంట్ నా దగ్గర లేవు అందుకని వేయట్లేదు వేసుకుంటే చాలా బాగుంటాయి అలానే గుప్పెడు కిస్మిస్ ఏడెనిమిది పచ్చిమిరపకాయలు గుప్పెడు కరివేపాకు ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి అలానే ఒక స్పూను షుగరు ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ ముందుగా మనం తీసుకున్న అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి దీనికోసం ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలాంటి చిల్లుల గిన్నెలో వేసి జల్లించుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న సన్న అటుకులు అలానే డస్ట్ మొత్తం పోతుంది చూసారా ఎంత డస్ట్ వచ్చిందో అందుకే అటుకులతో ఏ రెసిపీ చేసుకున్నా ముందుగా ఇలా క్లీన్ చేసుకోవాలి అటుకుల్ని ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మనం తీసుకున్న అటుకుల్ని వేసేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోకి మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఈ అటుకులు చాలా తొందరగా అడుగంటుతాయి మాడిపోతే మళ్ళీ మిక్చర్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అటుకులు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అవ్వడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ వేరే గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక బాదాముని వేసి ఫ్రై చేసుకోవాలి ఈ రెండు సగం వేగాక కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు సగం పైన ఫ్రై అయ్యాక పుట్నాలను వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి వేటిని పూర్తిగా వేగనివ్వకూడదు ఎందుకంటే మిగతా అవి ఫ్రై అయ్యే లోపల అవి మాడిపోతాయి ఈ పుట్నాలు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే కరివేపాకును వేసేసి కలిపేసేయాలి ఇక్కడ నేను కాస్త పచ్చిమిరపకాయలు ఎక్కువే తీసుకున్నాను ఎందుకంటే ఇవి అసలు కారం లేదు కారం ఉన్న మిరపకాయలు అయితే నాలుగే తీసుకోండి అలానే ఇవి కాస్త ఫ్రై అయ్యాక కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చూసారా మనం ఇందాక కొబ్బరిని ఒక ఫిఫ్టీ పర్సెంటే ఫ్రై చేశాం కదా మిగతా వేగే లోపల ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత కిస్మిసిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఒక పావు స్పూను ఆవాలు జీలకర్ర అలానే మనం తీసుకున్న నువ్వులని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలని జీలకర్రని ముందే వేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల అవి మాడిపోతాయి అందుకని వీటన్నిటిని లాస్ట్లో వేసి ఫ్రై చేస్తున్నాము ఇవన్నీ వేసాక ఇందులో ఈ మిక్చర్కి సరిపోయినంత సాల్ట్ నేను ఇక్కడ వన్ ఫుల్ స్పూన్ వేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలానే పావు స్పూన్ పసుపును కూడా వేసేసి మొత్తాన్ని కలిపేసేయాలి నువ్వులు కూడా చాలా తొందరగా మాడిపోతాయి అందుకని లాస్ట్లో ఫ్రై చేసుకోవాలి వాటిని ఈ మిక్స్చర్లో నువ్వులు వేయడం వల్ల తింటుంటే ఆ నువ్వుల ఫ్లేవర్ తెలుస్తూ ఈ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు వేసాక ఒక రెండు నిమిషాలు మాత్రమే ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల్ని ఇందులో వేసేసి మొత్తాన్ని బాగా కలిపేసేయాలి అటుకుల్ని వేశాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వీటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా అటుకుల్ని మొత్తం బాగా కలిపేశాక మనం తీసుకున్న షుగర్ని మిక్సీలో కానీ రోట్లో కానీ కాస్త క్రష్ చేసుకొని ఇందులో వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారాక వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇందులో షుగర్ వేయడం వల్ల అక్కడక్కడ కాస్త స్వీట్నెస్ తెలుస్తూ చాలా బాగుంటుంది ఈ మిక్స్చరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్